ముందుకు పోయి కూర్చుంటేనా మనసు స్థిరం ఉండాలి, అదే అలవాటు పడిపోతుంది. దాని కొరకే ప్రతి ఒక్క వస్తువుకి విలువ ఉండాలి. మనం సత్సంగం చేసేటప్పుడు అన్ని స్టాప్ ఉండాలి. శాంతి ఎప్పుడు మనకి తక్కువ పని ఉంటుంది, అప్పుడు కొన్ని చెప్పి 20 నిమిషాలు కానీ పెట్టుకొని వినాల శాంతిగా. అంటే ఈ మానవ శరీరం చాలా అమూల్యమైన రత్నం ఉంది. పరమాత్మ ఇచ్చింది మనకి ఇది తోప రాధా స్వామికే. పరమాత్మ విశేష రూపంగా తయారు చేస్తున్నారు. ఈ శరీరంలో ఉండే వస్తువులు వేరే శరీరంలో లేవు. అన్ని శరీరాలు ఒక తత్వం, రెండు తత్వం, నాలుగు తత్వం లోపల ఉంది. ఇదో 5 తత్వం పరిపూర్ణంగా దీంట్లో ఉండేది. మరి ఇంతే కాదు, దీనికే పరమాత్మ తన స్వరూపమైన రచన చేసినారు. ఎట్లా సృష్టి, సృష్టిలో ఏమేమి వస్తువు రచన చేస్తున్నారో అన్నీ శరీరంలో రచన చేసే పరమాత్మే లోపలికి వచ్చున్నారు. మరి ఆయన దగ్గర పోయే మార్గం దీంట్లో పెట్టి పంపించినారు. అదే మనకి సద్గురువులు నామదాన సమయంలో చూపిస్తారు. ఎట్లాక మనం లోపలికి పోయి ఈ పదో ద్వారంలో వచ్చి మన ఈ మూరో కన్ను శివనేత్రం తెరిసి లోపలికి పోవచ్చు, చూడచ్చు అన్ని మండలాలు. మనలో 33 కోటి దేవీదేవతలు ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఉన్నారు. ఇంకో 5 మండలాల్లో ఉండే వాళ్ళు స్వామి వాళ్ళు ఉన్నారు. బ్రహ్మ పారబ్రహ్మ సత్లో సత్యం చాలా ఉంది లోపల. ఒక మండలాల కింద ఒక మండలాలు చాలా సుందరంగా ఉంది. మనం ఏమనుకుంటామో స్విట్జర్లాండ్ బాగుంది, అక్కడ అమెరికాలో ఆ స్థానం బాగుంది, ఇంగ్లాండ్ బాగుంది అంటే ఇప్పుడు మనం ఇక్కడ మనం తయారు చేసిన మండలాలకి మనం ఇది చేస్తున్నాము. మనం చేసిన వస్తువులకి ఆ దేవుని చేసిన వస్తువులు ఎట్లా ఉండాలా, అది చూస్తే ఇవన్నీ దిబ్బ సమానమే. ఈ బయట వస్తువులు అంతా దిబ్బ సమానమే, అంత సుందరం. వజ్రాలు, వైడోరియా, బంగారం, బంగ్లా ఉంది లోపల. మనం ఇటుకీ రాళ్ళ నుంచి కట్టుకున్నామా, వాళ్ళు వజ్రాల నుంచి బంగారం నుంచి కట్టుకునింది ఇల్లు. లోపల చూడాల తమాసా, అక్కడ నా ఆత్మవాసం ఉంది. ఇప్పుడు మనం విష్ణు శరీరంలో ఉన్నామా, దేవీదేవతలు సూక్ష్మ శరీరంలో ఉన్నారు, దానిపైన కారణ శరీరం ఉంది. పారబ్రహ్మంలో పోతే ఆ శరీరం లేక అవుతుంది. అంతవరకు దీని ప్రభావం ఉంటుంది. ఇవన్నీ లోపల ఉంది. ఒక మనము పరమాత్మకి చూసేకి అయ్యలేదంట లేదు. పరమాత్మ లోపల వండుకొని ఎందుకో చూసుకోక మనం ఎదురు చేస్తాం. అంటే మనం ప్రయత్నాలు సాధనం కావాలి. మహానుభావులు పగల రాత్రి సాధన చేసుకొని లోపల పోయినారు. ఆ సాధన ఉంటే మనం పోవచ్చు. మనం ఎంత ప్రీతిగా చూసినా కూడా ద్వేషం అనేది కొద్దిమంది చేస్తారు. అందం ఏమది, ఈ లోకంలో ఉండేది ఇవన్నీ మామూలు. ఈ ద్వేషాలు, రాగ ద్వేషాలు, మరి కామ క్రోధాలు ఇవన్నీ మామూలుగా ఉందే ఉంది. ఈ శరీరమే అట్లాది. మన ఇది మామూలుగా ఇక్కడ ఉండే ఉంటుంది. ఎప్పుడూ మనం నామస్మరణ ధ్యానం ఎక్కువ చేస్తుంటాం, మనసులో మార్పు వస్తుంది. ఆయనలో ఆటోమేటిక్ మార్పు వస్తుంది. అప్పుడు దీనత, నమ్రత, ప్రేమ, క్షమ, శీలు, సంతోష అవుతుంది. ఇప్పుడు వేరే ఉల్టా అవుతుంది. ఇప్పుడు కామ క్రోధ లోభమో ఉంటుంది, అప్పుడు క్షమాశీలు సంతోష దయాధర్మం ఉంటుంది. అంటే భక్తి నుంచి పరివర్తన వస్తుంది, అవుతుంది. అయితే అట్లా రాదు, మనం లస్ట్ ప్రయత్నాలు చేస్తే రాదు, భక్తి చేస్తే మార్పు వస్తుంది.
ఎట్లా మన చేతనంతర్ముఖం అవుతుంది, మనసులో మార్పు వస్తుంది. ఇంకో మన మూరకం తెరిస్తే, లోపలుండే వస్తువులు చూస్తే అప్పుడు పూర్తిగా మార్పు వచ్చేస్తుంది. అంతవరకు నమ్మకం రాదు.